మాట్లాడండి. ఇది నాకు డెబ్యూ ఫిలిం. మీటర్ రేపు రిలీజ్ అవుతుంది April 7th. లేదు, ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఇస్రాల్లోనే చేసాం. నాకు డెబ్యూ ఫిలిం. మీటర్ రేపు రిలీజ్ అవుతుంది April 7th. సో చాలా హ్యాపీగా ఉంది, నర్వస్గా ఉంది, అండ్ చాలా హ్యాపీ మీరు అందరూ చూడడానికి. అండ్ సపోర్ట్ చేయండి, అండ్ మూవీ చూసి ఎలా ఉంది అని చెప్పండి. సో డైరెక్టర్ ఉన్నారు, హీరో గారు ఉన్నారు, సో మూవీ గురించి చాలా తెలిసి ప్రతి సినిమా వైజాగ్ నుంచి నా ప్రతి సినిమాని చాలా మంచి సపోర్ట్ చేశారు. ఫ్రమ్ రాజావారి రాణి గారి దగ్గర నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం రీసెంట్గా మంచి హిట్ చేశారు వినరో భాగ్యం విష్ణు కథ. ఉత్తరాంధ్ర నుంచి నా ప్రతి ఒక్క సినిమా చాలా మంచి రిపోర్ట్స్ వచ్చేటి, చాలా మంచి ఫ్యామిలీస్ అయితే ఏంటి, యూత్ అయితే ఏంటి, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా మీటర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇక్కడ అతనే డైరెక్ట్ చేశాడు విజయనగరం. మామూలుగా ఎటకారం ఉండ సినిమాలో సినిమా మొత్తం మీకు ఎంటర్టైనింగ్గా మొత్తం అంతా ఎటకారంతో కూడిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. నేను ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఒక 30% మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ సినిమాలో అయితే 100% అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా నుంచి వచ్చే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఖచ్చితంగా నేను చాలా కొత్తగా కనిపిస్తాను. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక 1 day to go, రేపు మార్నింగ్ కల్లా షోలు పడతాయి. మీరు చాలా ఎగ్జైట్ అవుతారు. ఈ సమ్మర్కి ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. మీ ఫ్యామిలీతో అందరితో కలిసి థియేటర్లో గోల గోలగా రచ్చ చేసే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. మిస్ అవ్వకుండా రేపు మార్నింగే థియేటర్కి వెళ్ళి చాలా పెద్ద హిట్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే గాయత్రి సతీష్ గారు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం తనే చేశారు, మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత మీటర్ సినిమా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ బాగా నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీడియా వాళ్ళందరికీ ఇంత షార్ట్ టైంలో వచ్చి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్లేస్ కానీ మిమ్మల్ని అందరినీ ఇంతమంది హాజరై కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అంటే 3 ఇయర్స్లోనే నేను వచ్చి 3 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి. పెద్ద పెద్ద బ్యానర్స్తో సినిమా చేయడం, అందులోనూ మీటర్ లాంటి సినిమా అనేది చాలా క్రూషియల్ సినిమా సార్. ఎందుకంటే యంగ్ హీరో ఇంత కమర్షియల్ సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే అంత చిన్న విషయం కాదు. అంటే చాలా గ్రాండియర్గా పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అండ్ మోర్ ఆఫ్ దట్ హై ఎనర్జీతో కూడుకున్న సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మనిషి ఒప్పుకుండేవాడు కాదు, బాలకృష్ణ గారికి రాసిన సీన్ నాతో చేయాలంటారు. అది చాలా కష్టంగా సార్ ట్రై చేశాము, చాలా బాగొచ్చింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అంత బడ్జెట్ ఇన్వైట్ చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ చెర్రీ గారికి, వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మంచి సినిమా తీద్దామనే ప్రాసెస్లో చాలా బాగా తీశారు గ్రాండియర్గా. మనకేంటంటే ఏదో ఒక ప్రొఫెషన్లో మీరు అయితే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఒక పోలీస్కి సంబంధించి ఒక కొడుకు మీద పడే ప్రెషర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత వాడు ఎలా డీల్ చేశాడు అన్నది మీకు చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటికి ట్రైలర్లో టీజర్లో ఎంతమంది చూసినా మీకు టీజర్లో చెప్పాం, అంటే జాబ్ తీసి పార్దొమ్మండి సార్ అని చెప్పి. వీడు ఆ జాబ్ని ఎలా డీల్ చేశాడు అన్నది రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి సార్ సినిమాలు. క్యారెక్టరేషన్ చాలా కొత్తగా ఉంటుంది, వెరీ హై వోల్టేజ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రవితేజ గారిది మిరపకాయ సినిమా అయితే ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఈ ఒక ఫార్మాట్ ఉంటుంది కదా సార్, థియేటర్లో కొంచెం ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేది, అలాంటి అలా ఉంటుంది సార్. ఇది బడ్జెట్ అంటే వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.